ఈరోజైతే మేము ఒక షూటింగ్ కోసం ఎక్కడికి వచ్చామంటే అరకుకు వచ్చాము. అరకులో ఉన్నాము. ప్రజెంట్ ఎక్కడన్నా అంటే అరకులో ఒక పెద్ద రిజర్వ్లో ఉన్నాము, అంటే ఒక పెద్ద అడవిలో ఉన్నాము. ఈ అడవిలో ఎట్లుందంటే ధూమ్ధామ్ ఉంది. మొత్తం ఏం లేదు. నేను పుల్లయ్య మా వైఫ్ రాలేదనుకోకండి, వస్తున్నాడా. ముగ్గురము అరకుకు వచ్చాము. అరకులో ఉన్నాము. అరకు లొకేషన్స్ ఎట్లున్నాయంటే మొత్తం మీకు అర్ధ చెట్లు ఉన్నాయి, మీకు తెలియదు ఏమి ఉండదు. మొత్తం ఎట్లుందో చూడండి. రిజార్ట్ ఒక షూటింగ్ కోసం వచ్చాము. మంచి పెద్ద షూటింగ్ ఇది అరకులో. కెమెరాస్ అక్కడనే ఉన్నాయి కదా, కెమెరాస్ అన్నీ టోటల్ అన్నీ అక్కడనే పెట్టేసాము. ఏదో అడవులు అమ్మో పెద్దగానే ఉంది అడవి. వాటర్ గీటరు ఆశాను మొత్తం చూపిస్తున్నాను. పెట్టుకో. ఇంకా టోటల్ నాకైతే బుసు వస్తుంది. ఇప్పటికే 5 కిలోమీటర్స్ వచ్చాను. 5 కిలోమీటర్స్ వచ్చాను. మొత్తానికి అయితే మేము వచ్చేసాము. ఇంకా దగ్గరలో ఉన్నాము. మా షూట్ అయితే చూపిస్తాము. టోటల్ అలాగే అయితే ఇంకా చెప్పాలి. టోటల్ అవునవును సాక్ష్యమేలే. టోటల్ అలాగా సాక్ష్యం అంటున్నాం మేము. ఇక్కడైతే నెమ్మలు కూడా ఉంటాయంట. నెమ్మలు గ్రీన్ ట్రీస్ చాలా ఉన్నాయంట. ఇంకా టోటల్ అలాగా మేము పోతూనే ఉన్నాం. నాకైతే బుస్ వస్తుంది. నా ఫైన్ జారుతుంది. ఏంది చిక్కుడుకాయలా అమ్మో, అరకులో చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది నా దగ్గర నెమలి చూడండి. అదో నెమలి, ఇక్కడ నెమలి, టోటలాలుగా నెమ్మలి. నెమ్మలి పిల్లలు అక్కడ నెమ్మలి పోతుంది చూడండి. అరకులో 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 ఈరోజు నెమ్మలి పిల్లలు కూడా చూడండి. ఎంత ఆడుంది చూడండి. నేను ఎగ్జాక్ట్గా మీకు డెస్టిన్ చేస్తాను. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దాను. Yeah.